గారు టైం పాస్ చేస్తా ఉన్నారు అంతే కాకుండా మరీ దారణం ఏందంటే ఈ 3 సంవత్సరాల్లో ఖాళీగా కూసోకుండా అసలు అరవింద్ గారు చేస్తున్నది ఏంది వీర్ సంగతి ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది దాంట్లో మనకు తెలిసింది ఏంది అంటే ఈ 2020 2021 లో మొత్తం స్పైస్ బోర్డ్ అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే 18 లక్షలు అదే విధంగా 2021 2022 కలిస్తే 74 లక్షలు వచ్చింది ఈ సంవత్సరానికైతే ఒక రూపాయి కూడా పెట్టలేదు పెట్టే ఆలోచనలు కూడా వల్లేరు అంటే మొత్తం దాదాపుగా 90,000 నుండి లక్ష మంది రైతులు మనకు పసుపు పండిచే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏందంటే 2 కోట్ల రూపాయలు కూడా కాలేదు 192 లక్షల రూపాయలు మాత్రమే ఈ 3 ఏళ్లలో ఆయన సాధించుకొని వచ్చిండు అంటే అది డివైడెడ్ బై మీరు లక్ష మంది రైతులు చూసుకుంటే జుట్టుకు 250 రూపాయలు కూడా రావు అంటే 150 రూపాయలు లేకే అయిపోయి ఢిల్లీ జాకే కనీసం విమాన ఖర్చు కాదు ఛాయ ఖర్చులకు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది అంటే ప్రతి రైతుకి పసుపు రైతుకి మభ్య పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన పోతలేరు అదే ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి 50,000 కోట్ల రూపాయలు రైతులకు మనం బదిలీ చేయడం జరిగింది రైతు బంధు రైతు బీమా ఇవాళ దేశంలో యావత్తు ప్రతి రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది అంతేందుకు మన బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే అడిగినరు ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడ పెట్టించన్నా అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక తోకముడిచి పోవాల్సినటువంటి పరిస్థితి పేరుకే సంగ్రామ యాత్రలు చేసేది ఏముండదు నిజమైన సంరక్షణ తెలంగాణ ప్రజలకు చేసేది ఎప్పటికైనా గులాబీ పార్టీయే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ దండు అనేటటువంటి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ అరవింద్ గారు 3 ఏళ్లు కష్టపడి జుట్టుకు 250 రూపాయలు తీసుకొచ్చిండంటే మరిగ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా మనకు మెషిన్లు ఇవ్వకుండా పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైం పాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది ఏమైనా మాట్లాడితే ఎక్కడ రాసింది మీ ప్రభుత్వం ఉత్తరం రాసిందా రాయలేదు కాబట్టే పసుపు బోర్డు ఇస్తలేమంటాడు